రైట్ వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ డిస్కషన్ మరి తెలంగాణ రాష్ట్రంలో దళిత పేదల యొక్క బ్రతుకులు దారేట్టు పోతున్నాయి మరి ఇప్పటి వరకు ప్రజా సంక్షేమం చేస్తున్నాం అని చెబుతున్న మరి ప్రభుత్వాల యొక్క పథకాలు ఏమవుతున్నాయి మరి పాత పథకాల ప్రక్కన పెట్టి మరి కొత్త పథకాలు తెరపైకి వస్తున్నాయి మరి తెరపైకి వచ్చిన కొత్త పథకాలు మరి తుది వరకు వెళ్తాయా లేకపోతే ఎన్నికల వరకు వెళ్తాయా మరి నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఎలక్షన్స్ వస్తే సార్వత్రిక ఎన్నికల వరకు వెళ్లబోతున్నాయా ఈ యొక్క సంక్షమం ఎలా వెళ్లబోతుంది మరి దళితులకు సంబంధించిన ఆ యొక్క పేదలకు సంబంధించిన బ్రతుకులు ఎలా మారబోతున్నాయి అన్న ముఖ చిత్రం గురించి ఇప్పుడు మనం చర్చించుకునేందుకు మనతో పాటు ఉన్నారు స్టూడియోలో ప్రొఫెసర్ కాసిం గారు వీరి ఉత్సవాన్ని రైట్ ప్రొఫెసర్ కాసిం గారు నమస్తే వెల్కమ్ టు ద షో రైట్ అదేవిధంగా మరి మాజీ ఎస్టీ కమిషన్ మెంబర్ సభ్యులు చిలకమరి నరసింహ గారు కూడా మనతో పాటు ఉన్నారు వారు కూడా ఇన్వైట్ చేద్దాం చిలకమరి నరసింహ గారు నమస్తే వెల్కమ్ టు ద షో రైట్ ముందుగా కాసిం గారు మరి తెలంగాణ ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో మరి ఏడేళ్ల పరిపాలనకు ముందు ఏడేళ్ల పరిపాలన తర్వాత దళిత పేదల యొక్క బ్రతుకులు ఎలా ఉన్నాయంటారు మీ మాటల్లో తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టిఆర్ఎస్ పార్టీ నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడింది అయితే కొద్దిగా దీనికి ఉద్యమ ఉద్యమం జరిగిన కాలము ఆ ఉద్యమం జరిగిన కాలంలో ఇచ్చిన హామీలు కార్యాచరణ ఈ విషయాల గురించి ప్రస్తావించుకుంటే ఈ ఏడు సంవత్సరాల కాలంలో దళితులకి జరిగిన ప్రయోజనం అర్థమవుతుంది రెండు వేల ఒకటిలో టీఆర్ఎస్ పార్టీ ఏర్పడింది రెండు వేల ఒకటిలో ఏర్పడిన ఆ కాలంలో టీఆర్ఎస్ టిఆర్ఎస్ పార్టీతో దళితులు అంత మమేకం కాలేదు ఎందుకంటే గ్రామాల్లో ఒకప్పుడు రెడ్ల ఆధిపత్యంతో వెలుమల ఆధిపత్యంతో తీవ్రమైన చిత్రహింసల్ని బాధల్ని అంటరానితనాన్ని అవమానాలని అనుభవించిన దళితులు గనక టిఆర్ఎస్ పార్టీ అగ్రకులాల కాంబినేషన్లో ఏర్పడటం మూలంగా మెజారిటీగా వెంటనే దళితులు ఆ పార్టీకి అట్రాక్ట్ కాకుండా దూరంగా ఉండిపోయారు వీరు దూరంగా ఉన్నారు కనుక దూరంగా ఉన్నటువంటి వాళ్ళని పార్టీకి దగ్గర చేర్చుకోవటం ఎట్లా అని ఆలోచన ఆనాడు టీఆర్ఎస్ పార్టీ నాయకత్వం చేసింది చేసి దళిత సాధికారికత అనే పేరు మీద ఒక వారం రోజులు టిఆర్ఎస్ పార్టీ డబ్బులు పెట్టి ఒక సదస్సు నిర్వహించి వర్క్షాప్ లాగా పెట్టి ఆ వర్క్షాప్ ద్వారా కొన్ని విధి విధానాలను రూపొందించడం కావలసిన ప్రాతిపాదికను తయారు చేసి కొందరు మేధావులను అక్కడికి పిలిపించి ఒక డ్రాఫ్ట్ను తయారు చేసి తన ప్రణాళికగా విడుదల చేసింది టీఆర్ఎస్ పార్టీ పేరు మీద అందులో ఏం చెప్పారంటే తెలంగాణ ప్రాంతంలో దళితులు అత్యధికంగా వెనుకబడి ఉన్నారు తొంభై శాతంకు పైగా భూమి లేని ఉన్నారు అంటరాని తన అనుభవిస్తున్నారు అభివృద్ధికి దూరంగా ఉన్నారు ఈ ప్రజలని ప్రధాన స్రవంతి సమాజంలోకి తీసుకురావడం కోసం వాళ్ళని వాళ్ళకి రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలి భూములు ఇవ్వాలి ఉద్యోగాల్లో వాళ్ళకి సమన్ న్యాయం దక్కాలి ఇట్లాంటి విషయాలన్నింటినీ దళిత సాధికారికత అనే విషయంలో చెప్పి తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మేము అధికారంలోకి వస్తే అంటే టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే దళితున్నే ముఖ్యమంత్రిని చేస్తాము అనే ఆ స్లోగన్ అక్కడి నుంచి వచ్చింది ఆనాటి ఆ మేధావుల సదస్సు యొక్క సారాంశంగా రాజకీయంలో ప్రాతినిధ్యం ఇస్తామని అన్నారు గనక దళితుని ముఖ్యమంత్రి అనేదాన్ని ముందుకు తీసుకొచ్చారు ఒక మంచి ఆలోచన ముందుకు తీసుకొచ్చారు ఆ క్రమంలోనే తెలంగాణ ఉద్యమం రెండు వేల తొమ్మిదిలో సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చినట్లే ఇచ్చి మళ్ళీ వెనక్కి పోయేసరికి ఉద్యమం ఉవ్వెత్తున లేచింది ఈ ఉద్యమం ఉవ్వెత్తున లేచినప్పుడు దళితుని ముఖ్యమంత్రిని చేస్తారు కదా అనే ఒక స్లోగన్ ఆల్రెడీ సమాజంలో ఉంది కనుక అప్పుడు దళితులు ఈ ఉద్యమం మాది కాదు ఇది దొరల ఉద్యమం ఇది అగ్రకులాల ఉద్యమం అనుకున్న దళితులు ఈ ఉద్యమం మాది కూడా అనుకున్నారు ఓకే రెండు వేల తొమ్మిది తర్వాత మాది కూడా అనుకున్నారు ఈ రాష్ట్రంలో మెజారిటీ ప్రజలు మేం ప్రభుత్వ లెక్కల ప్రకారం ఆ మధ్యకాలంలో సకు సకుటుంబ సర్వే ఒకటి చేశారు సమగ్ర సర్వే సమగ్ర సర్వే ఆ సర్వే లెక్కల ప్రకారం పద్దెనిమిది శాతం మంది దళితులు ఉన్నారని సర్వే చెప్పింది ఏ కులం కూడా సింగిల్ క్యాస్ట్ అంతమంది లేరు తెలంగాణ ప్రాంతంలో అంత మెజార్టీ ఉన్నటువంటి దళితులు మాకు ముఖ్యమంత్రి పదవి వస్తుందని హామీ ఇచ్చారు కదా ఉద్యమ నాయకుడు అని చెప్పేసి అప్పుడు ఉద్యమంలోకి వచ్చారు మీరు పరిశీలిస్తే జాగ్రత్తగా జేఏసీ నాయకులు అందరూ మా విద్యార్థులు మా మాదియ కమ్యూనిటీకి మాల కమ్యూనిటీకి చెందినటువంటి విద్యార్థులు ఉస్మాన్ యూనివర్సిటీ వేదికగా జేఏసీ ఏర్పడితే ఆ జేఏసీకి నాయకత్వం వహించినటువంటిది పెడమతి రవి మాదిగా వంగపల్లి శ్రీనివాసు మాదిగా ఇట్లా ఈ క్రమంలో చెప్తే కుమారస్వామి అనే మాల రాజారాం యాదవ్ బీసీ ఆంజనేయుల గౌడు బీసీ ఇట్లాంటి వాళ్ళు నాయకత్వం వహించారు ఎస్సీ ఎస్టీ బీసీ కాంబినేషన్లో ఏర్పడితే చైర్మన్ ఎవరున్నారు తిరావు ఉన్నాడు మాదియ కమ్యూనిటీ నుంచి ఇక ఈ క్రమం తీసుకొని ఇక్కడ నుంచి ఉస్మాన్ యూనివర్సిటీ నుంచి మొదలు పెడితే విద్యార్థి జేఏస్ నుంచి మొదలు పెడితే మీరు గ్రామాల్లోకి వెళ్ళండి గ్రామంలో మెజార్టీ ప్రజలు ఎవరుంటారు దళితులు ఉంటారు కనుక స్థాయిలో ఏర్పడిన జేఏసీలలో కూడా ప్రధానంగా దళితులు భాగస్వామ్యం తీసుకున్నారు పోరాటం చేశారు పద్నాలుగు వందల మంది పిల్లలు ఆత్మహత్య చేసుకున్నారు బలిదానం చేశారు బలిదానం చేసినటువంటి వాళ్ళ లిస్టు చూస్తే కూడా ఎస్సీ ఎస్టీ వర్గాలు ఎక్కువగా ఉన్నారు కొందరు బీసీలు ఉన్నారు కొందరు అగ్రకులాల వాళ్ళు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు పేదలు నిజాయితీగా పనిచేసిన వాళ్ళు వాళ్ళు కూడా ఒకరిద్దరు చనిపోయారు ఈ మొత్తం ప్రాతిపాదిక మీకు ఎందుకు చెప్తున్నానంటే ఉద్యమం జరుగుతున్న సందర్భంలో వారిని ఆకర్షించడం కోసం ఆనాటి ఉద్యమ నాయకత్వం ఏదైతే హామీ ఇచ్చిందో సమాజానికి రెండు వేల పద్నాలుగు జూన్ రెండో తారీఖున కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పుడు ఈ దళితుల పరిస్థితి ఏమిటి ఇచ్చిన హామీలు ఏమయ్యాయి అని చూస్తే మీ అందరికీ అర్థమైన విషయమే కనుక ఏడు సంవత్సరాల కాలంలో మొదలు ప్రభుత్వం ఏర్పడినప్పుడు ఉప ముఖ్యమంత్రులు ఇద్దరు ఉన్నారు ఇద్దరు మాదిగలు ఉన్నారు అతి కొద్ది కాలం మాత్రమే పనిచేశారు ఆ తర్వాత వాళ్ళిద్దరు వెళ్ళిపోయారు క్యాబినెట్లో ఇవాళ లేని పరిస్థితికి వచ్చింది ఏ రాష్ట్ర ఏ పార్టీ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు అయినా డిప్యూటీ సీఎం ఉన్నవారు తొలగించబడ్డారా లేకపోతే క్లారిటీ చాలా స్పష్టంగా ఇది ప్రపంచానికి అంత తెలిసిన విషయం కదా ఏమి దాపరికం లేదు రాజయ్య గారు డిప్యూటీ సీఎం ఆయన ఏం చేశాడనే విషయం ఏమిటి బయటికి తెలియకుండా ఒకనొక క్షణంలో తొలగించేశారు కడెం శ్రీహరి గారు ఆయన పరిస్థితి అంతే కనుక ముఖ్యమంత్రి ఇస్తామన్నది ముఖ్యమంత్రి రాలే డిప్యూటీ సీఎం లుగా ఉన్నటువంటిది డిప్యూటీ సీఎం లుగా కూడా తొలగించబడ్డానికి డిప్యూటీ సీఎం గా భావించకూడదంటారా అంటే దళితులు కోరుకున్నది అది కాదంటారా ఇంకేమన్నా డైరెక్టరీ సీఎం పోస్ట్ కోరుకున్నారంటారా మీకు ఒక ఉదాహరణ చెప్పాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది పంతొమ్మిది వందల యాభై ఆరులో రాష్ట్రం ఏర్పడినప్పుడు ఆనాడు నీలం సంజీవారెడ్డి గారు ముఖ్యమంత్రి ఆయన ఏమన్నాడంటే డిప్యూటీ సీఎం పదవి తెలంగాణకి వస్తే ముఖ్యమంత్రి పదవి ఆంధ్రకి ఇవ్వాలి పెద్ద మనుషుల ఒప్పందంలో చేసుకున్న ఒప్పందం అది ఒకవేళ డిప్యూటీ సీఎం ఆంధ్రకి ఇస్తే తెలంగాణకి ముఖ్యమంత్రి ఇవ్వాలనేది ఒప్పందం మొట్టమొదలు చేసుకున్న ఒప్పందం పంతొమ్మిది వందల యాభై ఆరులో ఆ ఒప్పందం అయినప్పుడు ఆ ఒప్పందాన్ని తృణీకరిస్తూ డిప్యూటీ సీఎం పదవి తెలంగాణకి ఇవ్వకుండా ఆయన ముఖ్యమంత్రి అవుతూ ఏమన్నాడంటే డిప్యూటీ సీఎం అనేది ఆరో వేలు లాంటిదండి అది ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అన్నాడు ఓకే సరిగ్గా డిప్యూటీ సీఎం పదవులు ఎట్లా ఉంటున్నాయో మనం చూస్తున్నాం కనుక దళితులకి డిప్యూటీ సీఎం ఇచ్చినంత మాత్రాన దళితుల జీవితాలు మార్చాయని నేను అనుకోవటం లేదు కానీ ఆ కాస్త ప్రోటోకాల్ కూడా దళితులకు లేకుండా పోయింది ముఖ్యంగా మాదిగలకు లేకుండా పోయింది అని చెప్పడం నా ఉద్దేశం ఇక ఆనాటి నుంచి ఈనాటి వరకు ఈ ఏడు సంవత్సరాల కాలంలో మనం ప్రభుత్వ విధానాలకు సంబంధించి చూస్తే ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముప్పై వేల పోస్టులు ఉన్నాయండి ఈ ముప్పై వేల పోస్టులని ఆనాటి కోస్తాంధ్ర పాలకులు అని చెప్పబడినటువంటి వాళ్ళు ఫిల్అప్ చేయలే తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మేము ఫిలప్ చేస్తామని చెప్పారు హామీ ఇచ్చారు మరి ఇప్పటి వరకు ఒక్క బ్యాక్లాగ్ పోస్ట్ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఫిల్అప్ కాలే మేము అదే డిమాండ్ పెడుతున్నాం ఓకే తెలంగాణ ఉద్యమం జరిగిందే నిధులు నీళ్లు నిధులు నియామకాలు అనే మూడు నినాదాల మీద జరిగింది మరి ఈ మూడు నినాదాల మీద ఉద్యమం జరిగినప్పుడు నియామకాలకు సంబంధించి మొత్తం తెలంగాణ నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇవ్వటం ఒక అంశం దాని గురించి కూడా మేము మాట్లాడుతున్నాం కానీ మా దళితుల సమస్య ముందుకు వచ్చినప్పుడు దళితులకు కూడా ఉద్యోగాలు ఇవ్వాలి ఇవ్వాలన్నప్పుడు ఎన్నో సంవత్సరాలుగా రిజర్వేషన్ ప్రకారం అందవలసిన ఉద్యోగాలు దళితులకు అందలేదు మరి అందనప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఉద్యమంలో ప్రధాన భాగస్వామ్యం తీసుకున్న దళితులకి ప్రయోజనం జరగాలంటే బ్యాక్లాగ్ పోస్ట్ను ఫిలప్ చేయాలి ముప్పై వేల ఉద్యోగాలు అంటే ముప్పై వేల కుటుంబాలు బాగుపడతాయి కదండి కనుక ఉద్యోగాలు నింపలే ఇప్పటికీ ఆ డిమాండ్ అట్లే ఉన్నది తర్వాత చదువులకు సంబంధించి ఒకవైపు ఉన్నత విద్యా విద్యాలయాలు ఉస్మాన్ యూనివర్సిటీ లాంటి విద్యాలయాలు ఉన్నాయి ఉస్మాన్ యూనివర్సిటీ లాంటి విద్యాలయాల్లో చదువుతున్నటువంటి వాళ్ళు ఎస్సీలు ఎస్టీలు బీసీలు మెజార్టీగా చదువుతున్నారు తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు ఆంధ్ర పాలకులు ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని నిరాదరణకు గురి చేశారు బడ్జెట్ సరిగ్గా ఇవ్వటం లేదని అందరం మాట్లాడినాం మరి మనం తెలంగాణ వచ్చిన తర్వాత ఏం కావాలి బడ్జెట్ పెరగాలి ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలు చదువుతున్నారు అక్కడ చదువుతున్నప్పుడు వాళ్ళకి నాణ్యమైన విద్య అందాలంటే వాళ్ళకి మౌలిక సౌకర్యాలు ఉండాలంటే వాళ్ళు మంచి పరిశోధనలు చేసి వారి జ్ఞానాన్ని సమాజానికి అందించాలంటే బడ్జెట్ పెరగాలి బడ్జెట్ ఈనాడు బడ్జెట్ పెద్ద తేడా లేదు కేవలం ఉస్మాన్ యూనివర్సిటీకి జీతాలు ఇవ్వాలంటే సంవత్సరానికి జీతాలు ఇవ్వాలంటే టీచింగ్ నాన్ టీచింగ్కి మూడు వందల ముప్పై ఆరు కోట్లు ఖర్చు అవుతుంది సంవత్సరానికి మూడు వందల ముప్పై ఆరు జీతాల కోసమే నేను అనే ఓకే ప్రభుత్వం ఇచ్చినటువంటి బడ్జెట్ ఎంత అంటే మూడు వందల రెండు కోట్లు మూడు వందల ముప్పై ఆరు జీతాలు అయితే ప్రభుత్వం ఇచ్చింది మూడు వందల రెండు కోట్లు సంవత్సరానికి రావాల్సిన బ్లాక్ గ్రాంట్ ఆరు వందల కోట్లు ఉంది ఆనాడు ప్రభుత్వం ఇవ్వలేదు ఈనాడు ప్రభుత్వం కూడా ఇవ్వలేదు అంటే ఉన్నత విద్యలో దళితులకి నాణ్యమైన విద్య అందే పరిస్థితి లేదు ఇక మూడవది తెలంగాణ ప్రాంతంలో దళితుల మీద దాడులు జరగటం అనేది చాలా అరుదుగా జరుగుతాయి చాలా తక్కువ జరుగుతాయి మనం ఆంధ్ర ప్రాంతంలో ఒక చుండూరు ఒక కారంచెడు ఒక పదిరి కుప్పం ఒక నీరుకొండ చూస్తాం ఆంధ్రలో కానీ తెలంగాణలో అట్లాంటి పరిస్థితి లేదు కానీ తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇవాళ వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం పాతపల్లి అనే గ్రామంలో దళితులని ఊరి నుంచి బయటికి గెంటేసారు మాదిగలి తొంభై కుటుంబాలని ఊరి నుంచి బయటికి గంటేస్తే మేమందరం వెళ్ళి కలెక్టర్తో మాట్లాడి వారికి పునరావాస కేంద్రం కింద రోడ్డు కవతల ఊరికి ఒక కిలోమీటర్ దూరంలో పునరావాస కేంద్రం ఏర్పాటు చేయవలసి వచ్చింది ఇప్పటికీ వారికి ఇంకా అందవలసినటువంటిది అందలే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగింది మంత్రిలో మధుకర్ అనే ఒక మాదిగ పిల్లవాడు ప్రేమించిండని చెప్పి ఆ ప్రేమించిండని ఒక అమ్మాయిని ప్రేమించిండని చెప్పి అతన్ని తీసుకెళ్లి చంపేశారు చెరువు కట్ట మీదకి తీసుకెళ్లి చంపేసి అతని మర్మహంగ వేయాలని కోసేశారు జరిగింది ఇక్కడ ఇట్లా మీకు ఎన్ని ఉదాహరణలు చెప్పొచ్చు నేరెల్ల నేరెల్ల గ్రామంలో ఇస్క ఇస్క తీసుకొని పోతూ ఉంటే లారీలు వచ్చి యాక్సిడెంట్ చేస్తున్నాయని అక్కడ ఉన్నటువంటి వాళ్ళు నిరార దీక్ష ధర్నా చేశారు ఆ గ్రామ సర్పంచ్ బానయ్య అనేటటువంటి ఆయన మాది కమ్యూనిటీ ఆ బానయ్య ఉత్తమ సర్పంచ్ గా రాష్ట్రపతి చేత అవార్డు తీసుకున్నవాడు ఆ బాణయ్యను తీసుకెళ్లి కొడితే అతని కిడ్నీలు పాడయ్యాయి అట్లా ఎన్ని ఉదాహరణ అయినా చెప్పొచ్చు దళితుల మీద తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దాడులు విపరీతంగా పెరిగాయి ఎందుకు పెరిగాయనే విషయాన్ని ఆలోచించవలసి ఉన్నది వీడికి పరిష్కారాలు ఎక్కడ దొరుకుతాయని ఆలోచించవలసి ఉన్నది ప్రభుత్వం దళితులకి మీరు చేసినటువంటి ఆ వర్క్ షాప్లో దళిత సాధికారికత అని అన్నారు కదా మరి దళిత సాధికారికత దాడుల వల్ల సాధ్యం కాదు కదా రాదు కదా విద్యా విధానం పెంచడం పెం పెంపొందించకపోవటం మూలంగా రాదు కదా భూములు ఇవ్వకపోవటం భూములు ఇవ్వాలని ఒక ప్రధానమైన డిమాండ్ ఉన్నది దళిత సాధికారికతలో సాధికారికత వస్తుంది ఒక మనిషికి భూమి అనేది మనిషికి ఆత్మగౌరవాన్ని ఇస్తుంది ఆత్మగౌరవాన్ని ఇవ్వటం మూలంగా సాధికారికత వస్తుంది ఆ సాధికారికత రావడానికి కావలసిన విధానాలని ఈ ఏడు సంవత్సరాల కాలంలో ఇప్పటి వరకు అయితే దళితుల కోసం ప్రభుత్వం ఏమి చేయాలి ఇప్పటికైనా మేము ప్రభుత్వం ముందు డిమాండ్ పెడుతున్నాం విజ్ఞప్తి విజ్ఞప్తి పెడుతున్నాం ఏమిటి అంటే మెజార్టీ ప్రజలైన దళితుల బాగు కోసం ఒక స్పష్టమైన కార్యాచరణను రూపొందించండి ఆ కార్యాచరణ రూపొందించి ఆ దళితులు నిరుపేదలైన దళితులు భూమి లేని దళితులు రెండు రెక్కలు తప్ప ఇంకేమీ ఆస్తులు లేని దళితులు వారు శ్రమించి పనిచేస్తేనే ఉత్పత్తి పెరుగుతున్నది ఆ ఉత్పత్తి రాష్ట్ర సంపదగా మారుతున్నది వారు పన్నులు కడితేనే వారు పన్నులు కట్టినటువంటి డబ్బు వివిధ రూపంలో ప్రభుత్వ ఖజానాకు వస్తుంది ప్రభుత్వ ఖజానాలో ఉన్న డబ్బు ప్రభుత్వాన్ని కాదు ముఖ్యమంత్రి కాదు మంత్రులు మంత్రులది కాదు అది ప్రజల డబ్బు ఆ ప్రజల డబ్బును తిరిగి ఆ దళితుల కోసం వారికి భూమి కోసం వారి ఆరోగ్యం కోసం వారిలో విద్యా విధానం పెంచడం కోసం వారిలో ఆత్మగౌరవం తీసుకురావడం కోసం సాంస్కృతికంగా అభివృద్ధి చెందడం కోసం ఒక ప్రధానమైనటువంటి కార్యాచరణ రూపొందించి వారి అభివృద్ధికి ముందుకు రావాలని మేము మీ ఛానల్ ద్వారా కోరుతున్నాం రైట్ అండి కాశీమగారు ఇక చిలుకమ నరసింహ గారు మీరు స్పందించండి మీరు ఎస్ ఎస్టీ కమిషన్ మెంబర్ సభ్యులుగా మరి మాజీగా ఉన్నారు అదేవిధంగా మరి సెంటు లేని భూమి అంటే సెంటు భూమి లేని యొక్క దళితులు కూడా మరి రాష్ట్రం చూసినట్లయితే మరి తొంభై శాతం ఉన్నారు మరి భూమి విషయంలో దళితుల యొక్క సాధికారత ఎలా ఉందంటారు అంటే అధికారం అన్నది విషయం ఒక పక్కన పెడితే సో భూమి విషయంలో ఎలా ఉంది సార్ ఒకసారి మనం గమనించాల్సిన విషయం ఏంటంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పుణ్యాన రాజ్యాంగంలో కల్పించిన హక్కులను బట్టే ఈ రోజు దళితులు అనే వాళ్ళు కనీసం తమ ఐడెంటిటీని కాపాడుకునే స్టేజ్ లో ఉన్నారు ఇది వాస్తవం అంటే కాపాడుకుంటున్నారా లేకపోతే ఒక సెల్ఫ్ డిఫెన్స్ లో భాగంగా కాపాడుకుంటున్నారు సార్ అంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అనే మహానుభావుడు లేకపోతే ఈ డెబ్బై నాలుగేళ్ళ స్వతంత్ర భారతదేశంలో ఇప్పటికీ ఐడెంటిటీ క్రైసిస్ లోనే ఎస్సీ ఎస్టీలు ఉన్నారు అయితే డాక్టర్ బాబాసాహెబ్ అనే మహానుభావుడు రాజ్యాంగంలో హక్కులు కల్పించకపోతే ముఖ్యంగా ఓటు అనే ఆయుధాన్ని ఇవ్వకపోతే ఈ రోజు ఇంకా అతి దారుణమైన పరిస్థితి ఇప్పుడున్న స్థితి కంటే వంద రేట్లు ఇంకా అధో అధోగతి పాలలో ఎస్సీలు ఎస్టీలు ఉండేవారు దానికి ఉదాహరణ ఏమి చెప్తుందంటే ఇంతకుముందు సార్ చెప్పేదాన్ని ప్రతి అంశాన్ని నేను ఏకీభవిస్తూనే ఈ దేశానికి స్వతంత్రం వచ్చి డెబ్బై నాలుగేళ్ళు ఏళ్ళు మనం అనుకుంటున్నాం కానీ ఎస్సీలు ఎస్టీలు సామాజికంగా ఆర్థికంగా ఎందుకు వెనుకబడి పడ్డరు ఇతర వర్గాలతోటి ఇతర కులాలతోటి ఇతర మతాలతోటి అంటే ఈ ఎస్సీ ఎస్టీ సమాజం పూటకు అంటే స రోజువారీగా తినడానికి సరైన తిండి లేని స్థితిలో అంటే తిండి కూడా మౌలిక అంటే మనకు నాంపల్లిలో ఒకటి ఉంటుంది అంటే న్యూట్రిషన్ సెంటర్ ప్రతిరోజు ఏమేమి తినాలనే దానికి వస్తే కనీస మౌలిక వసతులు కనీసం తిండి తినేలేని స్టేజ్లో కూడా నా జాతి ఇప్పటికీ ఉన్నది అంటే ఈ తోటి సమాజంతో ఈ కుల ఈ కుల వ్యవస్థ అనేది మనం అయితే అనుకుంటున్నామో భారతదేశంలో కానీ తెలంగాణలో ఐదు వేల రెండు వందల ముప్పై ఆరు కులాలను మనం అనుకుంటున్నాం ఈ కుల వ్యవస్థలో అన్ని కులాల కంటే ఎస్సీలు ఎస్టీలే ఎందుకు దీనమైన స్థితిలో ఉన్నారు ఎందుకు ఇంత ఉన్నారంటే వీరు సమాజానికి దూరంగా ఉన్నారు కాబట్టి బ్రాహ్మణికల్ వ్యవస్థలో చాతుర్వర్ణ వ్యవస్థలో ఈ కుల సమాజం చాలా నిట్టవేయబడ్డది కదా కానీ కాస్మి గారి మాటలో మరి బ్రాహ్మణిజం ఈ యొక్క కుల వ్యవస్థ నాక పెద్దగా ఏం కనిపించట్లేదు నేను ఆమేలను అవల చేయగపడను నేను అదే చెప్తున్నాను నేను నేను సార్ చెప్పేదాని ప్రతి మాట నేను ఏకీబోస్తున్నాను నేను ఏమంటున్నంటే ఇతర వర్గాలతో పాటు కనీసం సార్ ఏమంటుంది ఇప్పుడు ఆర్థికంగా వెనుకబడ్డరు సామాజికంగా వెనకబడ్డారు ప్రభుత్వాలు చేస్తామని చెప్పినవి చేయలేదు కారణం ఏందని సార్ అడుగుతూ ఉంటారు నేను కూడా సేమ్ అదే మాటలు నేను అడుగుతున్నామంటున్నా అంటే ఈ స్థితిలో డెబ్బై నాలుగైన తర్వాత కూడా ఇంకా ఎస్సీ లెస్టులు ఎందుకున్నారంటున్నా ఎందుకున్నారంటే ప్రభుత్వాలు ఆదుకునే స్థాయిలోనే ఎస్సీ లెస్టులు నిజంగా ఎందుకున్నారు ఇతర ఇప్పుడు ఒక ఒక రెడ్డి ఆయన ఉన్నాడు ఒక కోమట ఆయన ఉన్నాడు ఒక బాగా మాట్లాడుతూ కుల కులం అనే పేరు తీసుకుని మాట్లాడుతున్న క్రమంలో ఆ వర్గాలలో కూడా పేదలు లేరా ఆ వర్గాలు కూడా ధనవంతులు లేరా పోనీ ఎస్సీ ఎస్టీలు కూడా ధనవంతులు లేరా అంటే ఇతర వర్గాలతో పాటు పోల్చినప్పుడు నైన్టీ ఎయిట్ కాదు నైన్టీ నైన్ పర్సెంట్ పేదలు ఎస్సీ ఎస్టీ దొరుకుతారు ఇతర వర్గాలతో పాటు ఇతర కులతోటి అగ్రవర్ణాలు ఎయిట్ నైన్ పర్సెంట్ ధనవంతులు ఉంటారు అక్కడ సొల్యూషన్ అంటే రాజ్యాంగ ప్రభుత్వాలకు అనేది కనీస వసతులు కల్పించని జ్ఞానం ప్రభుత్వాలకు ఉండాలి ప్రభుత్వం అనేది ఎట్లుండాలంటే ఇప్పుడు ఏ ప్రభుత్వం అనేది కావచ్చు నేను టిఆర్ఎస్ ప్రతినిధి కావచ్చు టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు టీఆర్ఎస్ పార్టీ నాయకులు కావచ్చు కానీ నిజాన్ని నిర్భయంగా మాట్లాడుకునే స్టేజ్లో మనం ఉండాలి ఎందుకోసం అంటే ఈ డెబ్బై డెబ్బై నాలుగేళ్ళ భారత్ భారతదేశ చరిత్రలో కానీ తెలంగాణ చరిత్రలో కానీ మనం తెలంగాణ కోసం మాట్లాడుతున్నాం టాపిక్ కానీ భారతదేశం మొత్తం ఇట్లే ఉంటుంది ప్రతి ఊరిలో బొడ్రాయి అనేది ఉంటుందండి ఊరికి సెంటర్ ఉంటుందని తెలంగాణ పరిభాషలో బొడ్రాయి ఉంటాయి ఆ ఏ డెవలప్మెంట్ వచ్చినా ఆ చుట్టే ఉంటుంది ఆ చుట్టూ ఉన్న నలభై ఏళ్ళు నలభై ఏళ్ళు యాభై ఏళ్ళు ఆ పదిళ్ళే బాగుంటాయి ఎస్సీలో ఎస్టీలో ఇల్లు ఈ భారతదేశం మొత్తంలో ఎక్కువ ఉంటాయంటే ఊరికి ఆగ్నేయముల్లో ఉంటాయి ఈ రోజు కూడా ఈ డెబ్బై నాలుగేళ్ళ భారతదేశంలో తనే నేను చెప్పవలసికుంది ఏంటంటే మౌలిక సదుపాయాలు లేవు కనీసం మోరిల వాసన పున్నాక కాయకష్టం చేసి ఇంత సాయంత్రం వచ్చి ఇంత గల గంజో దాగి పండుకుందామంటే ఈగల బాధ దోమల బాధ చలి బాధ అంటే ఇల్లు ఇల్లు లేని స్టేజి అంటే సరైన వసతులు లేని స్టేజి ఇప్పటికి కూడా ఏంటంటే అంటే అటువంటి స్టేజీలో నెట్టివేయబడ్డానికి కారణం ఏంటండి జ్ఞానవంతులైనటువంటి మేధావులైనటువంటి ఇంటలెక్చువల్ అయినటువంటి ప్రొఫెసర్ అయినటువంటి మా వర్గం నుంచి మేధావిగా వచ్చినటువంటి ఇలాంటి పెద్ద మనుషుల యొక్క ఇంటలెక్చువల్ని మేము రెస్పెక్ట్ చేయడం ఏంటంటే మా జాతులను చైతన్యం చేయాల్సిన బాధ వీళ్ళదే ఎందుకోసం అంటే మా మా బాధలు నిజంగా ఎవరు తెలుస్తాయి అంటే ఏ వర్గం నుంచి ఏ జాతుల నుంచి వచ్చిన ఆ కడుపు మంట ఆకలి బాధలు తెలుస్తాయి ధనవంతులు ఇళ్లలో బ్రాహ్మణికాల వ్యవస్థ ఇంట్లో ఆ వరువడి నుంచి వచ్చిన వాళ్ళకు మా బాధలు తెలియవు ఈ డెబ్బై నాలుగు నుంచి మేము నిజంగా చెప్పాలంటే గట్లే ఉన్నాం మా బానిస బతుకులు మా అంచివేత బతుకులు అన్యాయానికి గురైన బతుకులు కానీ నేనేమంటే ఇప్పటికి ఇప్పుడే నేనేమంటానంటే ఇప్పుడే మేము కోటిశలం కావాలా ధనవంతులం కావాలి ఇతర వర్గాలతో కావాలా సాధ్యం అంటే అది 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 సాధ్యమని నేను అనుకోవట్లేదు ఎందుకోసం అంటే పాలకులకు చిత్తశుద్ధి ఉండాలి చిత్తశుద్ధి మరి దళిత బంధు కూడా రానే వచ్చింది మరి పది లక్షలు ఇస్తామని చెప్తున్నారు సీఎం గారు మీరేమంటారు దానికి నేనేమంటున్నాను సార్ మనం చెప్తున్నాం ఈ డెబ్బై డెబ్బై నాలుగేళ్ల భారతదేశ చరిత్రలో ఈ పొలిటికల్ వ్యవస్థలో ఎన్నో ప్రభుత్వాలు ఎన్నో పార్టీలు మారినాయి చేయనోడేమో చేయకపోయింది చేసటోనికి కనీసం జ్ఞానం వచ్చింది వస్తుంది కాబట్టి ఓకే అంటారా నేను ఏమంటాను చెప్పిన నన్ను మొత్తం నేను ఏమంటాను అంటే సార్ చెప్పే ప్రతి అంశాన్ని నేను ఎక్కి అని చెప్పినా కానీ నా ఎస్సీ ఎస్టర్ జాతులకు నూటికి నూరు రూపాయలు మేము ఆర్థిక వ్యవస్థకు దూరంగా ఉన్నాం ఒక గ్రామాన్ని కేంద్రంగా తీసుకొని సంపద సృష్టికర్త మీరే కదా సంపద వాటా ఇస్తుంది మీరే కదా ఎందుకంటే లక్ష్మీ పుత్రులు మేము దరిద్రం అనే స్టే స్టే సార్ మాది కష్టం చేస్తాను మేము ఉంటాం గాడి అంటే ధాన్యం అయిన దాకా మేము కష్టం చేస్తాం ధాన్యం అయినాక మేము దాని దగ్గర ఉన్నాం తిన్నే తిండి మెతులకే దూరం ఉన్న స్టేజ్ మాది అయితే నేనేమంటున్నా అంటే సంపదను సృష్టించడానికి మమ్మల్ని వాడుకుంటారు తప్పితే ఈ శ్రమను మన కుటుంబ సభ్యులకు మన కోసం మనం ఎందుకు వాడుకోలేకపోయింది కూడా కొంచెం చేసుకోవాలి మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఎందుకంటే సంపద మనమే సృష్టిస్తున్నామని చెప్పుకుంటున్నాం కదా సంపద మనమే సృష్టించుకున్నప్పుడు ఇరవై నాలుగు గంటల పొద్దుగాలు ఎనిమిది గంటలు స్టార్ట్ అయితే రాత్రి పది గంటల కష్టం చేస్తాం కదా మనం ఎందుకు ఆర్థికంగా ఎదుగుతలేము ఎదుగు మన తప్పులు కూడా ఏమైనా ఉన్నాయా మనం నమ్మిలలో తప్పులు ఏమన్నాయా మనం ఎవరిని నమ్ముకోకపోతున్నాము మనం మోసపూరితంగా మనల్ని మోసం చేస్తారో వాళ్ళు నమ్ముకుంటూనే ఉన్నాం కదా వాళ్ళు నమ్ముకోవడం వల్లే మనం అన్యాయం గురైనాం కదా ఇక్కడ మనకి ఒక చిన్న గుర్తుకు వస్తుంది మరి అంటే ఆవుకి మీరు గడ్డి వేసి మరి గుర్రాన్ని పార్లమెంట్ ఇస్తుందా మీరు ఓటు వేసింది ప్రభుత్వం కదా ప్రభుత్వాన్ని మీరు అడగాలి పొలిటికల్ వ్యవస్థలో మనం మాట్లాడండి సార్ నేను రెండు రకాలు మాట్లాడాలి సార్ నేను నేను ఒక నేను ఒక దళిత బిడ్డగా మాట్లాడాల్సి వస్తుంది ఒక టీఆర్ఎస్ వ్యక్తిగా మాట్లాడాల్సి వస్తుంది ఎందుకంటే కాంట్రడిక్షన్ ఉంటుంది నా 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 జవాబులో ఎందుకోసం అంటే నేను నూటికి నూరు రూపాయలు ఎస్సీ మాదిగా బిడ్డను చిల్కమ్మ నరసింహ మాదిగా ఎందుకంటే తెలంగాణ స్టేట్ ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యుడిగా నేను తిరగని మండలం లేదు ప్రతి మండలం తిరిగిన ఎందుకంటే ఆ ఫీల్డ్ ఇప్పుడు టీవీ స్టూడియోలో కూర్చొని మాట్లాడితే ఎస్సీల బతుకులు అర్థం కావండి ఫీల్డ్కి పోయి చూస్తే అక్కడ ఉన్నటువంటి బాధలు చూస్తే ఆ గ్రామీణ ప్రాంతం చూస్తే నా నా ఇళ్ళ ఇప్పుడు వంద మంది ఉన్నారండి ఇప్పుడు సార్ ప్రొఫెసర్ ఎదిగిండు సార్కు లక్ష రూపాయలు లక్ష యాభై వేల జీతం ఉంటుంది సార్ ఒకటి మంచిగా ఉంటాడు నేను కూడా బాగుంటుంది తెల్లంగా చేసుకొని కూడా బాగుంటుంది నా సమాజం నుంచి ఒక ఒక పర్సెంట్ టూ పర్సెంట్ జనం ఎదిగినంత మాత్రమే మా సమాజం ఎదిగినట్టు కాదు మా బాధల్లో ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు నేనేమంటున్నానంటే ఈ సమాజంలో థర్టీ ఫైవ్ పర్సెంట్ ఎస్సీ ఎస్టీలు ఉంటారు ఈ సమాజంలో ఓన్లీ ఎస్సీలు ఎస్టీలు థర్టీ ఫైవ్ ఉంటారు కానీ మమ్మల్ని ఎక్కడ పరిమితం చేసిన దుర్మార్గం అంటే ఫిఫ్టీన్ పర్సెంట్ ఎస్సీలు సెవెన్ పర్సెంట్ ఎస్టీలు ట్వంటీ టూ పర్సెంట్ కానీ మమ్మల్ని పరిమితం చేశారు ఇది నిజం కాదంటుండే థర్టీ ఫైవ్ పర్సెంట్ ఈ సమాజంలో మేము ఉంటాం మా వాట మాకు కావాలా మా డెవలప్మెంట్ యాక్టివిటీస్లో మేము కావాలా అంటే మనం ఎవరిని నమ్మాలా ఎవరిని నమ్మొద్దు కూడా జ్ఞానం మనకు ఉండాలంటూనే గొర్రె ఎప్పుడు ఎవరిని నమ్ముతుంది అంటే కషాయం నమ్ముతుంది నిజమైన లీడర్షిప్ అనేది నుంచి గ్రౌండ్ ఏ గ్రౌండ్ నుంచి ఏ బాధల నుంచి ఏ అన్యాయాల నుంచి ఏ పీడిత వర్గం నుంచి ఎవరైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పుణ్యాన చైతన్యమై పైకి పైకొచ్చారో వాళ్ళు సమాజానికి ఉద్ధారకులుగా పనిచేయాల కానీ ఇక్కడ దుర్మార్గం నా జాతికి ఎక్కువ అన్యాయం ఎక్కడ జరిగిందంటే ఏ సమాజం నుంచి ఎదిగొచ్చిన ఏ థర్టీ ఫైవ్ పర్సెంట్ అని మాజీ ఎస్సీ ఎస్టీ కమిషన్ మెంబర్ గా ఏ సమాజం నుంచి వచ్చినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వన్ పర్సెంట్ టూ పర్సెంట్ ఎదిగిన వాళ్ళే మాకు కంటకులు మా సమాజానికి కంటకులు ఎవరంటే మా ఎస్సీ ఎస్టీలకు ద్రోహులు ఎవరంటే అవతలని చాలా మంది అంటారు యువతలోని అవతలు ఐదు పర్సెంట్ అంటున్నారు ఐదు పర్సెంట్ శత్రువు కానే కాదు నాకు నా సమాజానికి చీడ ఎవరంటే నా సమాజం నుంచి టూ త్రీ పర్సెంట్ ఎవరైతే వచ్చి పెత్తందారుల తానో భూసావుల తానో పాలేగాలు లేకపోతే వారి వాళ్ళ వాళ్ళ రక్షణ కవచంగా ఉంటున్నటువంటి తాబేదారు నేను ప్రతి భాషను అవుట్ రైట్ చెప్పదలుచుకున్నాను కాబట్టి నా భాష కోసం ఎడిట్ అవసరం లేదండి ఎందుకంటే ఈ వ్యవస్థలు అట్లా ఉన్నారు వీళ్ళ ద్వారానే నా సమాజానికి ద్రోహం జరుగుతాం రైట్ ఓకే ఇఫ్ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్ షేర్ ఇట్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ subscribe టు our channel